ఏడ వార్డులో నాకు టికెట్ ఇచ్చి అవకాశం కల్పించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు తెప్పల నాగిరెడ్డి గారికి, అలాగే మా మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు, అలాగే పెద్దలు విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఆయనకి, అలాగే మన ఉన్నటువంటి ఎంఈవి సత్యనారాయణ గారు ఎంపీ గారికి, ఉన్న సిటీ అధ్యక్షులుగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ గారికి, అలాగే ఇప్పుడున్న ఇన్ఛార్జిగా మాకు ఎన్నికల పరిశీలకులుగా గాజువాక నియోజకవర్గానికి పంచకర్ల రమేష్ బాబు గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. వీరందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 67వ వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్సమాంజలి. నా పేరు పల్లాచిన తల్లి. ఈ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పోటీ చేయుచున్నాను. కాబట్టి వీరందరూ 67వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను, నా వర్క్ని గుర్తించి రేపు జరగబోయే 10వ తారీఖున ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వార్డుకు వచ్చేసరికి సమస్యలు అయితే ఎక్కువగానే ఉన్నవి. గత ప్రభుత్వంలో జరిగినటువంటివి ఏమి అభివృద్ధి అయితే చెందలేదు ఈ వార్డు. తెలుగుదేశం కార్పొరేటర్, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు ఈ వార్డు అయితే. 2000 నుంచి 2005 వరకు గాజువాక మున్సిపాలిటీలో ఉన్నప్పుడు నేను కౌన్సిలర్గా పనిచేసినప్పుడు అభివృద్ధి తప్పించి వాళ్ళు వచ్చిన తర్వాత అయితే అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానికంగా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతి తొందరలో తక్కువ కాలంలో ఒక పక్క కరోనా మహమ్మారి వెంటాడుతున్నా సరే ఈ వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, అనేక వర్కులు శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని టెండర్ పిలవడం జరిగింది. వాళ్ళకు వర్కులు మొదలు పెడుతున్నారు. అలాగే యూజీడీ లైన్ల వల్ల కొన్ని వర్కులు జాప్యం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వార్డుకి అయితే అత్యవసరమైనవి చాలా వర్కులు ఉన్నాయి. కొండ ప్రాంతాలు అవడం వల్ల రిటర్నింగ్ వాల్స్ లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటికి రిటర్నింగ్ వాల్స్ ఏర్పడడానికి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి తెలియపరిచి లెటర్ ద్వారా తెలియపరచడం అయింది. అలాగే వార్డులో ఉన్నటువంటి అభివృద్ధి అనేది కొండ ప్రాంతాలు అవడం వల్ల ఒక లైటింగ్ కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా అతి ఎక్కువ శాతం వాటర్, 24 గంటల వాటర్ ఇచ్చేటట్టుగా సదుపాయం చేయడానికి ముఖ్యంగా నా యొక్క కృషి చేస్తానని తెలియపరుస్తున్నాను. అలాగే లైట్లు కొండ ప్రాంతాలు అయినా సరే చీకట పడితే వెళ్ళే దారిలో ఇబ్బంది కలుగుతున్నాయి కాబట్టి ఎక్కడ లైటింగ్ సదుపాయం లోపం లేకుండా చూస్తాను. అలాగే వాటికి వచ్చేసరికి ఒక కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ ఏమీ లేవు. ఇప్పటి వరకును ఉన్నటువంటి అతి తక్కువ టైంలో శాసనసభ్యులు నాగిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము. కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాలు రెండు కూడా కావాలని అవి చెప్పడం జరిగింది. ఆల్రెడీ అవి కూడా మనకి ఏంటంటే వరకు ఎంత ఎస్టిమేషన్ అవుతుంది తీసుకున్నారు. వాళ్ళని కూడా మళ్ళీ ఎన్నికలు అయిన వెంటనే పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ వార్డుకి సంబంధించి పిహెచ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సర్వే చేయించడం, దాన్ని కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. అలాగే కాలేజీలు అనేసరికి మనకి గాజువాక జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, దానిలో గవర్నమెంట్ కాలేజీ కూడా తెస్తానని చెప్పడం జరిగింది. ఈ వార్డు అభివృద్ధి అయితే మాత్రం చాలా శరవేగంతో జరుగుతుందని, అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో మరలా అదే పార్టీ ఎమ్మెల్యే, అదే పార్టీ సీఎం, అదే పార్టీ కార్పొరేటర్ ఉంటేనే మాకు అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు భ్రమరథం పడుతున్నారు, మీకే ఓటేస్తామా, మీతోనే 67వ వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్తుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్న, కడు పేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిగ చూడవే అన్న, మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న, మానవాళిక ఆదర్శం నీవేనన్న, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న, అమ్మలకు ఆసరాయే మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముత్తు బిడ్డ, రాయలసీమ ముత్తు బిడ్డ, రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న.
నెత్తె మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న. ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చక కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముత్తు బిడ్డ, రాయలసీమ ముత్తు బిడ్డ, రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న. నీ వెంట జనం ప్రభంజనం చూడవే.